భారతదేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళలపై అత్యాచారం చేసిన దుండగులను ఉరితీయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు। మహిళలకు భారతదేశంలో రక్షణ కరువైందని మహిళలపై అత్యాచారం చేసిన దుండగులను ఉరితీయాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు। ములుగు జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించగా ముఖ్య అతిథులుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు। ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు। రాష్ట్రంలో బతుకమ్మ చీరలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేర్లతో మహిళను మభ్యపెడుతూ రక్షణ మర్చారన్నారు। ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళపై అత్యాచారం ఘటన తెలుసుకున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పరామర్శకు వెళ్తే పోలీసులు దృశ్యంగా ప్రవర్తించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు। అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరితీయడంతో పాటు బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు భానోత్ రవిచందర్ సహాయ సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు ఎంపీటీసీ తిరుపతి రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకిల్ ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి వార్డు సభ్యులు ఆసియా ఆఫ్రిన్ సలీమాతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మరి బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు ఇస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వము కేవలం నినాదాలుగానే మిగిలిపోయిన తప్ప ప్రజల యొక్క ఆస్తులకు మానాలకు ప్రాణాలకు ఎలాంటి సేఫ్టీ లేదనడానికి ఈ రోజు వరుసగా యూపీలో జరుగుతున్నటువంటి ఘటనలు మనకు కనబడతా ఉన్నాయి। ఉత్తరప్రదేశ్ లో మరి దేవాలయం పేరుతోటి దేవుని భక్తి పేరుతోటి అక్కడ ప్రభుత్వం సాగుతా ఉంది కానీ ఈ జన్మభూమికి కారణమైనటువంటి మహిళలకు రక్షించలేకపోతుంది ప్రభుత్వం। ఈ సృష్టికి మహిళా మూలం, ఆ మహిళలను చిన్న అని పెద్ద అని కూడా తేడా చూడకుండా ఇవాళ దళిత యువతిని చేల్లో ఉన్నటువంటి యువతిని మరి చున్నీతో మెడను కట్ చేసి అత్యాచారాలు చేసి వెన్నుముక ఇరిచి ముక్కులు నోరు అంతా ఇబ్బంది పెట్టి మరి అత్యాచారం చేసి చేస్తే మరి మొన్న ఆమె చనిపోవడం జరిగింది। చనిపోయినటువంటి శవాన్ని కూడా కనీసం తల్లిదండ్రులకు ఇవ్వలేదు చూపించలేదు। ఇప్పుడు మళ్ళా కొత్త నాటకానికి తెరలేపారు, ఆమె శవాన్ని తీసుకొచ్చారు పోలీసులే కాలబెట్టారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే కాలబెట్టింది ఆ దళిత యువతి శవం। ఇవాళ తల్లిదండ్రులు ఇవ్వకుండా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమెకు రేపు జరగలేదు అంటున్నారు। అరే శవాన్ని మత్తిస్తే కదా, మీ దగ్గరే పెట్టుకుంటారు, మీరే పోలీసులు కాల్ చేసిర్రు, ఎంత దుర్మార్గం, ఇంత దారుణంగా ఆ వాస్తవాలను దాచేస్తున్నటువంటి కుట్ర। నిన్నగాక మొన్న మేము కూడా వెళ్ళినాం ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ లో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన నిరుపేద యువతులు అక్క చెల్లెలను సాదుతా అని ఒక నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు తీసుకెళ్లి 700 రూపాయల పే ఇచ్చుకుంటూ 4 నెలలుగా 4 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లో వెడ్డి చాకరీ చేయించుకుని రాత్రిపూట చిన్నపిల్లలను పైకి తీసుకుపోయి రేపు చేయరు। లాస్ట్ 25వ తారీఖు నాడు పెద్ద అమ్మాయిని తీసుకుపోతుంటే పడుకున్న అమ్మాయిని తీసుకుపోతుంటే ఎందుకు తీసుకుపోతున్నావు మా అక్కని అంటే మీ అక్కతోటి పని ఉన్నా నువ్వు కిందికి పోమ్మని చెప్పి తీసుకెళ్లి ఆమెకు రోజు మత్తు పదార్థాలు ఇచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా అనుభవించి 25వ తారీఖు నాడు రాత్రి ఉరేసి చంపి అంటే చచ్చిపోయిన తర్వాత ఉరి నాటకం వేసిండు వేసి ఈ రోజు ఆ బాలిక యొక్క మరి ఆ కుటుంబాన్ని ఆగం చేశారు మైనార్టీ బాలిక అక్కడ దళిత బాలిక। కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించడం లేదు, ఇక్కడ కూడా ఎవరు పోలే ఈ కుటుంబానికి కనీసం ఇల్లు లేదు తల్లి లేదు ఎవరు దిక్కులేరు మైనార్టీ కుటుంబానికి కూడా ముస్లిం సోదరి మనకి అక్కడ దళితుల పరిస్థితి ఆ రకంగా ఉంది। ఇవాళ అడగడానికి మేము ముందుకొస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు। మొన్న హైదరాబాద్ లో మరి ఇదే రకంగా మేము క్యాండిల్ ర్యాలీ చేస్తుంటే అంబేద్కర్ విగ్రహం కాడ హైదరాబాద్ లో ఈ టైంకి 8 గంటల రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేశారు। ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మరి ఆ కుటుంబం యొక్క ఎవరైతే ఆ బాలిక దళిత బాలిక ఉందో కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు మీరు, వాళ్ళ కుటుంబానికి మేము భరోసా నింపుతామని మన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు మా సుస్మితా దేవ్ మహిళా అధ్యక్షురాలు అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నడకతో ఆ ఊరు బయలుదేరిన ఉత్తరప్రదేశ్ లో ఆ చిత్రాస అన్నటువంటి ఊరు ఇవాళ వాళ్లను నెట్టేసి అరెస్టు చేసి రాహుల్ గాంధీని కింద పడేసినటువంటి దుర్మార్గులు ఇవాళ మమ్మల్ని అరెస్టు చేయడం కాదు, ఈ దేశంలో తప్పు చేస్తున్నటువంటి దుర్మార్గులను శిక్షించండి ఉరేయండి, ఆడవాళ్లను స్వేచ్ఛగా
రోడ్ల మీద నడవనియండి, బతకనియండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇద్దరు బాలికల మృతికి నివాళిగా ఈరోజు మేము ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. అదే విధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సుస్మితా దేవ్ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ రెండు కుటుంబాలకు 50-50 లక్షల ఎక్స్గ్రేషియ, ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష, ఈ రెండు వెంటనే అమలు కావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ, MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు, MD DNB జనరల్ ఫిజిషియన్, BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య, MD DVL, చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N, MBBS DGO, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG, మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 0872725352, సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.